नमस्ते अंडी, नेन मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। ये कार्तिक मासमंता कार्तिक पुराण एटुवंटि विज्ञान लेकुंडा आ विघ्नहर नायकुडु चक्कगा निर्विघ्नंगा जरिपिंचालनि मी तो ना तो कलिपि ई कार्तिक पुराणान्नि चदिविंचे भाग्यान्नि नाकु विने भाग्यान्नि मीकु कलिगिंचालनि आ विघ्ननायकुनि आ परमशिवुनि वेडुकुंटुन्नानु। कार्तिक पुराणं ప్రతి అధ్యాయం ముందు రోజు సాయంత్రమే నేను వీడియో పెడతానండి, మిస్ కాకుండా ఆ ముందు రోజైనా లేదా అదే రోజైనా తప్పకుండా వినండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి। వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। కార్తీక మాసంలో 8వ రోజు చేయవలసిన విధులు। 8వ రోజు శుద్ధ అష్టమి, ఈ రోజు గోకులాష్టమి, గో పూజను చేయాలి। గోదానం చేసినచో చాలా మంచిది, దుర్గా దేవిని స్తుతించాలి। ఉల్లి ఉసిరి తినకూడదు, స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి। ఇది 8వ రోజు చేయవలసిన దానాలు ధర్మాలు అండి। మరి ఈ రోజు 8వ రోజు కార్తీక పారాయణం ఇప్పుడు మొదలు పెడదాం। శ్రీహరి నామస్మరణ ఆరాధనోప్యాయం। వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా విన్నాను। అందులో ధర్మం ఎంత సూక్ష్మమని, పుణ్యం అంత సులభం కలుగునని, అవన్నీ నది స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానం వల్ల కలుగునని మీరే చెప్పి ఉన్నారు। కానీ ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాలు చేస్తే పాపాలు పోవునని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్తున్నారు కదా, మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యం కలిగినది। దుర్మార్గులైన కొందరు సదాచారములు పాటింపక వర్ణ సంకురులై మహా పాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట చాలా ఆశ్చర్యంగా ఉన్నది। వజ్రపు కొండను గోటితో పెకిలించటువంటిదిగా తోచుచున్నది, కావున దీని మర్మమును విడమర్చి విపులమంగా నాకు తెలియజేయమని ప్రార్థించుచున్నాను అన్నాడు జనకుడు। అంత వశిష్ఠుల వారు చిరునవ్వుతో, రాజా నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది, వేద వేదాంగాల్లో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి, అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అను ధర్మములు మూడు రకాలు। సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూరిన సమయంలో సత్వమున గుణము జనించును, ఆ ఫలమంతయు పరమేశ్వరునికి అర్పించి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము। అది సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాల్లో సుఖాలను కలుగు చేస్తుంది। సాత్విక ధర్మం ఆచరిస్తూ పుష్కరాలయందు పుణ్యనదుల్లో మరియు పుణ్యకాలమందు దేవాలయమందు వేదములు పఠించి సదాచరుడే కుటుంబకుడైన బ్రాహ్మణునికి ఎంత స్వల్పదానము చేసినా లేక ఆ నది తీరమందు ఉన్న దేవాలయంలో జపము తపము మొదలైనవి చేసినా విశేష ఫలం పొందగలరు। రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులు విడిచి చేసిన ధర్మము, ఆ ధర్మము పునర్జన్మకు కారణమే కష్ట సుఖాలు కలిగించును। తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులు విడిచి దేశకాల పాత్రలు సమకూర్ణ సమయమును డాంబికమునకు చేయు ధర్మము, ఆ యొక్క ఎలాంటి ధర్మం ఫలము ఇవ్వదు। దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలము ఇచ్చును, అనగా పెద్ద కట్టెల గొట్ట చిన్న అగ్నికణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణ నామమును తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తి పొందుదురు। దానికి ఒక కథ చెప్తాను వినుము, అజామిలుని కథ। పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున నాలుగు వేదములు చదివిన సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు। అతనికి సకల సద్గుణ రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది। వారికి చాలా కాలము లేక లేక ఒక కుమారుడు జన్మించాడు, అతడికి అజామిలుడని పేరు పెట్టి అంత గారాభంగా పెంచుచుండరి। ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వల్ల దుష్ట సవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక పెద్దలను గౌరవించగా తిరుగుచుండెను। ఈ విధంగా కొంతకాలమునకు యవ్వనాన్ని రాగా కామాంధుడై మంచి చెడ్డలు మర్చి యజ్ఞోపవాతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకుల జాతి స్త్రీని వలిచి
నిరంతరం ఆమెతోనే కామక్రీడల్లో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటినే కాలం గడుపుచున్నను. రాజా, అతిగారాభం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండే వారిని అదుపాజ్ఞల్లో ఉంచకపోతే ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతన్ని కులము నుండి వెలివేశారు. అందుకు అజామిలుడు వేట తన వృద్ధిగా చేసుకుని పక్షుల్ని జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవిస్తుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టుని ఎక్కి తేనె పట్టు తీయుటకు ప్రయత్నిస్తుండగా కొమ్మ విరిగి కింద పడి ఆమె చనిపోయినది. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవిలోనే ఆమె దహనము చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారంతో కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది. ఆ ఇద్దరు పురుట్లోనే మరణించారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్నది. ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైనా ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండిరి. కానీ నారాయణ అని స్మరించినచో తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు. ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత అజామిలునికు శరీర పటుత్వం తగ్గి మంచం పట్టి చావునకు సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశం మొదలైన ఆయుధములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు. వారిని చూచి అజామిలుడు భయంతో కుమారుని పైనున్న ప్రేమతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు. అజామిలునికి నోట నారాయణ అన్న శబ్దం వినబడగానే యమభటులు భయంతో గడగడ వణకసాగిరి. ఆ సమయంలోనే దివ్య మంగళకారులు శంఖచక్ర గదాధరులే శ్రీమన్నారాయణ్ణి దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా, వీడు మావాడు, మేము ఇతన్ని వైకుంఠమును తీసుకుని పోటుకు వచ్చేతిమి అని చెప్పి అజామిలునికి విమానమును ఎక్కించి తీసుకుని పోవచ్చుండగా యమదూతలు, అయ్యా మీరెవరు, ఎచ్చటి నిండి వచ్చారు, వీడు అతి దుర్మార్గుడు, ఇతనిని నరకమునకు తీసుకుని పోవటకు మేము ఇచ్చటికి వచ్చాము, కావున వాని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందిరి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము పూర్తి అయినది. మిగిలిన మన భాగము 9వ అధ్యాయంలో వింటామండి. 9వ రోజు పారాయణంలో చూసారు కదండి కార్తీక పారాయణం 8వ రోజు అధ్యాయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లేదా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని ఓం నమ శివాయ అనుకుంటూ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో అనేది వెళ్తుంది, కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు. ఓం నమ శివాయ.